వాళ్ళు యాదికి వస్తారు, పట్టు బట్టలు కొనాలి, కట్న కానుకలు చదివించుకోవాలి, అంతో ఇంతో బంగారం పెట్టాలి, బంతిలో ఏం తక్కువ కాకుండా చూసుకోవాలి. ఆడబిడ్డ పెండ్లంటే గిన్ని కష్టాలుంటాయి మరి. ఈ అలా ఒకళ్ళు పెండ్లయింది, కానీ ఆ ఇంటోళ్లకు గీ ఖర్చులు ఏమి లేవు. అట్లానే ఏమి పెట్టలేదా అంటే అన్ని పెట్టిండ్రు. జోరు లగ్గమైంది మరి, గా ముచ్చటిని దొరుకుందాం ఫండ్రీ. రైట్, పెండి బిల్లు వస్తుంది, పిల్లగాడు కూడా వచ్చిండు. క్రిస్టియన్ పద్ధతుల ప్రకారం లగ్గమైతుంది. ఇంతకు పెండ్లి పిల్లు ఎవరో గుర్తుపట్టిండ్రా ప్రత్యూష? అప్పట్లా సీఎం సార్ దత్తత తీసుకోలేదా? అగో ఆమెనే ఈమె. ఆస్తి కోసం మర్మన్న తల్లి గోస పెడుతుంటే కేసీఆర్ సార్ దత్తత తీసుకుండు. అప్పటికెళ్ళి ప్రత్యూష మంచి చెడ్డలన్నీ సర్కారే చూసుకుంటుందట. కాలేజీల షరీకై నర్సింగ్ కోర్సు చేసి ఓ దవకర్లా పనిచేస్తుంది. 2 నెలల కిందట పెద్దల సంబంధం చూస్తే వీళ్ళు ఓకే చెప్పుడుతోటి ఓర పూజ అయింది. అప్పుడే పిల్లగాడు ఓ ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తుండట. ఇక నిన్న పెండ్లి పిల్లని చేస్తానికి కేసీఆర్ సార్ ఇంటామే శోభ మేడం వచ్చింది. పట్టుబట్టలు బంగారం పెట్టిందట సాదుకున్న బిడ్డకు. ఇక అలా గవర్నమెంట్ ఆఫీసర్లు దగ్గరుండి లగ్గం చేసిండ్రు. చిన్నప్పుడు మస్తు కష్టాలు ఎల్లవోసిన ప్రత్యూష ఇక నిమ్మలంగా బతకాలని కోరుకుందాం.